బేసిక్ గా సుధీర్ అనని ఇంద్రజమేడం గారు అందరి ముందే నిలదీయటం జరిగింది. సో దీని వెనక పెద్ద కారణమే ఉందని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుందండి. సో బేసిక్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ అన్న వచ్చిన తర్వాత కలకలలాడింది. సో బేసిక్ గా సుధీర్ అన్న వచ్చిన తర్వాత ఒక స్కిట్ చేశారు అండ్ అదేవిధంగా గాలోడు సినిమాకు సంబంధించి ప్రమోషన్లు కూడా అయితే గట్టిగానే చేశారండి. సో దీంట్లో భాగంగా సుధీర్ అన్న రీసెంట్ సిచ్యువేషన్స్ లో సుధీర్ అన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఏ మాటలు అయితే చెప్పారో యాజ్ టీజ్ గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అవే మాటలు రిపీట్ అయినాయండి. సో బేసిక్ గా సంబంధించి మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే సుధీర్ అన్న ఇక్కడ జబర్దస్త్ నుంచి కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కానీ టోటల్ గా మల్లెమాల టీం నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది కదా. సో దాంట్లో భాగంగా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి అండ్ అదేవిధంగా సెలబ్రిటీస్ సైతం కూడా అయితే మాట్లాడుకున్నారు కాబట్టి సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఇంద్రజమేడం గారు అయితే సుధీర్ అన్న అయితే నిలదీయడం జరిగిందండి. సో బేసిక్ గా నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ మల్లెమాల టీంని ఎందుకు వదిలి వెళ్ళిపోయావని చెప్పేసి డైరెక్ట్ గా అడగడం జరిగింది. దానికి సంబంధించి సుధీర్ అన్న అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగిందండి. సో నేను మల్లెమాలకి ఆల్రెడీ చెప్పి నేను 6 నెలల టైం గ్యాప్ తీసుకుని మళ్ళీ వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత 6 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. సో 6 నెలల తర్వాత నేను మళ్ళీ కంబ్యాక్ చేశానని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగిందండి. సో సడన్ ఎంట్రీతోటే శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం జరిగిందని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో దీనన్నిటికీ కారణం ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి సో వాటన్నింటినీ కూడా కట్టిపడేయాలని చెప్పేసి ఇంద్రజమేడం గారు అయితే డైరెక్ట్గా క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో దీనికి అనుగుణంగానే సుధీర్ అన్న కూడా అయితే అదిరిపోయి ఆన్సర్ అయితే మనకి బయటికి చెప్పడం జరిగింది. సో మొత్తానికి సుధీర్ అన్న చేసిన పనులన్నీ కూడా అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం కనుక తప్ప సో ఏ ఉద్దేశం కూడా లేదని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మొత్తానికి ఇక్కడ సుధీర్ అన్న కానీ రష్మి గారు కానీ ఇంద్రజమేడం గారు కానీ సో టోటల్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయినా కానీ సో అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాబట్టి సో డజంట్ మ్యాటర్ అండి. సో దీనిపై మీరేమనుకుంటున్నారండి కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా ఇవన్నీ లైక్ చేయండి ఫ్రెండ్స్.